వెల్దుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ స్వరూప నరేందర్రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మండలంలోని ఆయా శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న సమస్యల గురించి పరిష్కరించారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో జూన్ 1 నుండి 8వ తేదీ వరకు గ్రామ గ్రామాన పాదయాత్ర కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, అదేవిధంగా గుంతలను పూడ్చివేయాలని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కంకణబద్ధులై పనిచేయాలని సమావేశంలో తీర్మానించారు. అదేవిధంగా వ్యవసాయ విధానంలో భాగంగా 60% సన్నరకపు ధాన్యం, 40% దొడ్డు రకం ధాన్యాన్ని పండించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి మాలతి తెలిపారు. అదేవిధంగా జూన్ మాసం నుండి సీజనల్ వ్యాధులు రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లోని ప్రజలను మనము గ్రామానికి ఒక సర్పంచ్ అంటే ఒక పెద్ద కాబట్టి గౌరవ బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గౌరవంగా బాధ్యత తీసుకొని గ్రామ ప్రజలందరినీ మనం కాపాడుకునే బాధ్యత మనకుంది కాబట్టి మనము ఆ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు సర్పంచులు మన గ్రామాలను శుభ్రంగా ఉంచుకుందాము అనే విధంగా ప్రతి ఒక్కరికి సలహాలు ఇస్తూ మన గ్రామాల్లో ప్రజలకు కూడా కరోనా గురించి కూడా వాళ్ళకు రోజు ఏ విధంగా ఆరోగ్యంగా ఉండే విధంగా మనం శానిటైజర్ కానీ చేతులు కడుక్కోవడం కానీ వ్యక్తిగత పరిశుభ్రత కానీ మళ్ళా ఇంటి ముందు ఇంటి పరిసరాలను కానీ రోడ్లను కానీ మురికి కాలువలను కానీ ప్రతి ఒక్కటి కూడా మనం శుభ్రంగా ఉంచుకునే విధంగా వారికి సలహాలు ఇస్తున్నాము.